ఒక్కసారి కొన్ని వెబ్‌సైట్స్ మనకి ఓపెన్ కావాలి ఫేస్‌బుక్ కావచ్చు లేకపోతే గూగుల్ ప్లస్ కావచ్చు ట్విట్టర్ ఇలా రకరకాల మన రెగ్యులర్ గా వాడి సైట్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే గనక మనకి ఏదో ఎర్రర్ మెసేజ్ కనపడటం లేకపోతే గనక ఏకంగా సైట్ ఏ మెసేజ్ చూపించకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ సైట్ మనకు ఒక్కళ్ళకైనా లేకపోతే అందరికీ ఓపెన్ కావట్లేదు అన్నది అర్థం చేసుకోవాలంటే గనక इंटरनेट लो मनके थर्ड पार्टी कोई सर्विसेस अवेलेबल उन्नाई सो इप्पुडु नेनु चूपिंचबोये टेक्निक नि फॉलो अवडं द्वारा इदी चेक चेसुकोवच्चु इक्कड मनके easytodownrightnow.com अने वेबसाइट कि वेल्ते गनुक ఇందులో మనం ఏ సైట్ అయితే మనకు ఓపెన్ కావట్లేదో ఆ పర్టిక్యులర్ సైట్ ని టైప్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను computer.co.in అనే వెబ్‌సైట్ ని టైప్ చేస్తున్నా టైప్ చేసి చెక్ అనే బటన్ ప్రెస్ చేస్తే గనుక అది మనకే మాత్రమే ఓపెన్ కావట్లేదా లేదా మిగతా వాళ్ళకు కూడా ఓపెన్ కావట్లేదా అనేది చెక్ చేయబడేసి ఇక్కడ చూడండి URL చెక్ అని చెప్పేసని రెస్పాన్స్ టైం ఎంత టైం లో రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ డౌన్ అంటే ఇంత ముందు డౌన్ అయిన డిటైల్స్ కూడా చూపించట్లేదు సో అప్ అంటే ప్రెజెంట్ ఈ సైట్ పనిచేస్తూ ఉంది రీచబుల్ గా ఉంది అంటే ఒకవేళ computer.co.in అనే వెబ్‌సైట్ కనుక ఓపెన్ కాకపోతే అది పూర్తిగా మన సిస్టం లో ప్రాబ్లమో లేదా మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రాబ్లమో తప్ప ఓవరాల్ గా సైట్ అనేది మంచిగానే పనిచేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి అలాగే కొన్ని కొన్ని పర్టిక్యులర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఫేస్‌బుక్ కావచ్చు గూగుల్ ఇలాంటి సైట్స్ వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో సర్వర్ మెయింటెనెన్స్ వల్ల కావచ్చు రకరకాల కారణాల వల్ల అవుటేజ్ అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ సైట్స్ అందరికి పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ సర్వీస్తో పాటు మనకి downrightnow.com అనే సైట్కి వెళ్తే కనుక ట్విట్టర్ ఫేస్బుక్ ఫోర్ స్క్వేర్ యాహూ మెయిల్ ఎలా డిఫరెంటో సైట్స్ అప్ ఉన్నాయా లేదా డౌన్ ఉన్నాయా అని చెప్పేసి అని ఇక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ వచ్చేటప్పుడు పాజిబుల్ సర్వీస్ ట్రబుల్ అని చెప్పేసి అని 4 గంటల క్రితము మనగా ప్రాబ్లం అనేది వచ్చినట్లుగా చూపిస్తుంది ఇలా పాపులర్ సైట్స్ ఏదన్నా ఓపెన్ కాకపోతే కనుక ఈ డౌన్ రైట్ నౌ డాట్ కామ్ అనే సైట్ నుంచి మనం ఆ పర్టిక్యులర్ సైట్ నిజంగా మనకి ఒకళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా ఓవరాల్గా వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు